గుడ్ ఆఫ్టర్నూన్. స్మార్ట్ ఇన్వెస్టర్ కు స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ ట్రేడ్ వార్ కన్సర్న్స్ భయాలు సద్దు మణగనప్పటికీ వాటి పక్కన పెట్టి ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫాక్ట్ వరల్డ్ ఓవర్ మార్కెట్స్ లో కొంత స్థిమితం కనిపిస్తోంది ఈ తరుణంలో. సో స్థిరంగా లాభాలు ట్రేడ్ అవుతున్నాయి మన మార్కెట్స్. నిఫ్టీ 10,769 ఆల్మోస్ట్ 60 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. అలాగే నిఫ్టీ బ్యాంక్ అవుట్ పెర్ఫామ్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ అప్ బై మోర్ దాన్ 0.8%. సో నిఫ్టీ బ్యాంక్ లో ఒక స్ట్రెంత్ రావటం అనేది ఇవాళ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అలాగే మిడ్ క్యాప్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి కొంతవరకు. అండ్ మార్కెట్ నిఫ్టీ లాభాలకు మాక్సిమం సపోర్ట్ ఆర్ మేజర్ సపోర్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి వస్తుంది. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 2.4% పెరిగింది. 10,020 దగ్గర ట్రేడ్ అవుతుంది. వేదాంత నెక్స్ట్ టాప్ గెయినర్ ఇన్ నిఫ్టీ 2.2%. ఎస్ బ్యాంక్, జీ, యాక్సిస్ బ్యాంక్ ఇవి ఐదు కూడా టాప్ గెయినర్స్. అలాగే నష్టపోయాయి యూపీఎల్, 2.3% నష్టపోయింది ఐఓసీ, హెచ్పిసిఎల్, కోల్ ఇండియా, హెచ్సిఎల్ టెక్ ఇవన్నీ కూడా నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. అలాగే కోటక్ బ్యాంక్ బ్యాంకింగ్ స్టాక్స్ లో అలాంగ్ విత్ ఎస్ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుంది. సో రిలయన్స్ కి మాత్రం మేబీ 5G సర్వీసెస్ ను లాంచ్ చేయబోతోంది అన్న వార్తలు రిలయన్స్ లో పనిచేస్తున్నాయి. సో ఆయిల్ అండ్ గ్యాస్ కంటే కూడా టెలికామ్ ప్లే ఎక్కువగా కనిపిస్తుంది ఆర్ఐఎల్లో. అడ్వాన్స్ డిక్లైన్స్ చూస్తే 1100 స్టాక్స్ ఎన్ఎస్సీలో పెరిగితే 900 స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. కాబట్టి బ్రెత్ పాజిటివ్ గా ఉంది. ఆర్ పవర్, డెల్టా క్వాలిటీ, కేఆర్బిఎల్, నవీన్ ఫ్లోరైన్, గల్ఫ్ ఆయిల్, మర్క్ ఇటువంటి షేర్లో మనం స్ట్రాంగ్ గెయిన్స్ చూస్తున్నాం. ఇతర మిడ్ క్యాప్స్ లో జై కార్ప్ స్ట్రాంగ్ గా ఉంది. జై కార్ప్ ఆల్మోస్ట్ 8% పెరిగింది ఇవాళ, 10 రూపీస్ పైన లాభంతో ఉంది. అలాగే మర్క్ ఇప్పుడే అనుకున్నాం. మర్క్ లాస్ట్ 6 మంత్స్ లో ఇన్ఫాక్ట్ డబుల్ అయిన స్టాక్ ఇది. సో టాప్ గెయినర్ ఇన్ ది ఫార్మా ప్యాక్, అబాట్, మర్క్ ఇవన్నీ కూడా లాస్ట్ ఫ్యూ మంత్స్ గా చక్కటి పెర్ఫార్మెన్స్ కనిపిస్తున్నాయి. అలాగే వక్రాంగి పెరిగింది 5%. క్వాలిటీ, పరాగ్ మిల్క్ ఫుడ్స్, గ్రీవ్స్ కాటన్, శ్రే ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్, ఐసీఐసీ లంబార్డ్, అలాగే మ్యాగ్మా ఫిన్కార్ప్ లాంటి ఎన్బిఎఫ్సిల్లో కొంత బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. ఆర్కామ్, సిజీ పవర్ లాంటి స్టాక్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. అలాగే జస్ట్ డైల్, టీవీఎస్ శ్రీ చక్ర, రిలయన్స్ క్యాపిటల్, సువెన్ లైఫ్ సైన్సెస్ ఇవన్నీ స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్న, కావేరీ సీడ్స్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయి. నష్టపోయాయి క్వెస్ కార్ప్, వీక్ గా ట్రేడ్ అవుతుంది. అలాగే ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, మన్పసంద్ బెవరేజెస్, ఓరియంట్ సిమెంట్, అవంతి ఫీడ్స్, జేబీఎఫ్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, బాంబే రయన్ ఫ్యాషన్, నాల్కో, ఇండో కౌంట్, ఐటీడిసి, బజాజ్ కార్ప్ ఇలాంటి స్టాక్స్ లో మనం నష్టాలు చూస్తున్నాం. అండ్ ఇన్ అడిషన్ టు దీస్ స్టాక్స్ మనం రామ్కో సిమెంట్స్, టాటా గ్లోబల్ బెవరేజెస్, దివి స్లాబ్స్, తర్వాత బజాజ్ కార్ప్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ ఇవి మనకు వీక్ గా ట్రేడ్ అవుతున్న కౌంటర్స్ లిస్ట్ లో ఉన్నాయి. సో ఆల్ ఇన్ ఆల్ ఒక నిన్నటి నష్టాల తర్వాత ఇవాళ ఒక పాజిటివ్ ట్రేడింగ్ సెషన్ మనం గమనిస్తున్నాం. సో డాలర్తో రూపాయి కూడా కొద్దిగా మెరుగైంది. 68.12 దగ్గర నేను ఒక దశలో 68.4 వరకు వెళ్ళటం గమనించాం. సో అక్కడి నుంచి కొద్దిగా ఇవాళ రూపాయి బలం పుంజుకుందని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికి మనకు కనిపిస్తున్న ట్రేడింగ్ ట్రెండ్ ఇది. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో నిఫ్టీలో ఒక 60 పాయింట్ల లాభం కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 50 నుంచి 60 పాయింట్ల లాభం. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుంది. సో కంటిన్యూ అవుతుందా ఈ స్ట్రెంగ్త్? ఐ థింక్ ప్రెటీ మచ్ ప్రాబ్లం నిఫ్టీ యాజ్ పర్ చార్ట్స్ ఇట్స్ వర్కింగ్ అండి. నిన్న మనం అనుకున్న ఆల్మోస్ట్ 20-డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ కాకపోతే దేర్ మైట్ బి సమ్ రెస్పెక్ట్ అని. బట్ అగైన్ నిన్నటి హై ఇస్ వెరీ కీ రెసిస్టెన్స్ అండి. సో 789 అబోవ్ క్లోజ్ అవుతుందో దట్ ఐ థింక్ వీ షుడ్ సీ. ఇవాళ హై చూస్తే కనుక 772. సో 789 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. దాని తర్వాత 830 దగ్గర ఒక సెకండ్ రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది. సో నా ఉద్దేశంలో ఐ థింక్ ట్రేడింగ్ స్టాప్ పెట్టుకుని రన్ చేయమని చెప్తాను పొజిషన్ ఇన్ కేసు లాంగ్ ఉంటే కనుక. ఐ థింక్ నిన్నట్లో కింద అట్లీస్ట్ 10 పాయింట్స్ అంటే 10,690 కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. సో నా ఉద్దేశంలో ద వే ఇండివిజువల్ స్టాక్స్ ఏవైతే మేనేజ్ చేస్తున్న నిఫ్టీని ఎక్కువ ఫాల్ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ రోజు ద వే రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏవైతే నిఫ్టీ హెవీ వెయిట్స్ ఉన్నాయో అవి పెరిగాయో. ప్రాబ్లీ ఐ థింక్ ఎక్స్పైరీ షుడ్ బి అరౌండ్ 10,850 ఆ రేంజ్ లో అయ్యే అవకాశాలు కొద్దిగా ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ డెఫినెట్ గా మనం వీ షుడ్ నాట్ గో విత్ హంచ్. 690 కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఈవెన్ స్టిల్ మార్కెట్ ఒక 40-50 పాయింట్స్ అంటే ఇవాళ ప్రాఫిట్స్ గివ్అప్ చేస్తే కనుక అక్కడ 30 పాయింట్స్ కింద స్టాప్ లాస్ పెట్టుకుని లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయమని చెప్తాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇన్ టాండమ్ ఇస్ గోయింగ్ ఆన్. ప్రాబ్లీ ప్రైవేట్ బ్యాంక్స్ సపోర్ట్ చేస్తున్నాయి. దో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కొద్ది వీక్ ఉన్నప్పటికీ ప్రైవేట్ బ్యాంక్స్ కొద్ది స్ట్రాంగ్ ఉండటం వల్ల బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది.
and it clearly in at high bridge item chusam alone 26,448 above trade avutundi. So now deshamlo next leg of rally lo idi 26,600 ante ikkada nunchi kuda 200 points up move ele chance undi. Bank Nifty lo 20 day moving average kinda is the stop loss 26,360 kinda strict stop loss anedi pettukovali. అదే విధంగా ఏవైతే హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ ఉన్నాయో ప్రాబ్లీ వాటిలో ఫోకస్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా ఈ స్టేజ్ లో. సో ఆ కోలో ఐ థింక్ బాటా ఇండియా ఇస్ వన్ స్టాక్. ఓన్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ త్రీ డేస్ లోనే 780 నుంచి 830 దాకా పెరగడం ఇష్టం, అంటే క్లోజ్ టు అబౌట్ 55 రూపీస్ పెరిగింది. ప్రాబ్లీ బాటా ఇండియా ఫోకస్ లో పెట్టుకుని ఐ థింక్ ఇన్ కేస్ ఇది కరెక్ట్ అయ్యి 800 నుంచి 780 మధ్యలోకి వస్తే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. మేబీ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఇది 10-15% కైండ్ ఆఫ్ రిటర్న్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ట్రేడింగ్ పరంగా ఎటువంటి ఇంట్రెస్టింగ్ మూవ్స్ కనుస్తారు? అంటే ట్రేడింగ్ పరంగా అంటే మార్కెట్ పరంగా మనం చూస్తే నిన్నటితో కంపేర్ చేసుకుంటే చాలా వరకు మనకి మెయిన్ గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేసుకున్నాం మనం కొంత అవుట్ పర్ఫార్మ్ చేసినట్టు అనుకోవాలి. మరీ ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ అనేది 225 పాయింట్స్ పెరగడం అనేది కొంచెం నిఫ్టీకి సపోర్ట్ గా అనుకోవచ్చు. దానికి తోడు రిలయన్స్ ఇండస్ట్రీస్ మనకి ఈ సిరీస్ మొత్తంగా చూసుకుంటే దగ్గరగా ఒక 10% దాకా ఈ సిరీస్ లో రిలయన్స్ అనేది పెరిగింది. దాని కారణంగా కూడా నిఫ్టీ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. అయితే ఇక్కడ నుంచి ఫ్రెష్ గా ఎవరైనా పొజిషన్స్ తీసుకోవాలి అంటే పొజిషనల్ ట్రేడింగ్ పరంగా కొంచెం అవుట్ పర్ఫార్మ్ చేసిన స్టాక్స్ లో ఈ సిరీస్ లో ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోమంటాను. లైక్ మనకి డాక్టర్ రెడ్డిస్ అవుట్ ఉంది, ఈ రోజు కొంచెం మైనస్ లో ఉంది కాబట్టి దాన్ని రేపు కొంచెం ఒక వీక్ గా ఓపెన్ అయితే రేపు పిక్ చేసుకోమంటాను. అదేవిధంగా మెక్డవేల్ ఒకటి చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్, ఇది కూడా ఈ సిరీస్ లో దీన్ని కూడా ఎవరి డిప్ లో కూడా షార్ట్ టర్మ్ కి పొజిషనల్ ట్రేడింగ్ పరంగా కూడా బై చేసుకోవచ్చు. అయితే వీక్ ఉన్న కౌంటర్స్ విషయానికి వస్తే మాత్రం మనకి చాలా వరకు మెటల్స్ అని చెప్పొచ్చు. దాదాపు మెటల్ ఇండెక్స్ ఈ సిరీస్ లో బాగా నష్టపోవడం జరిగింది. అయితే ఈ రోజు కొంచెము వేదాంత, టాటా స్టీల్ లాంటి స్టాక్స్ లో కొంచెం షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది వచ్చింది కాబట్టి అవి పెద్దగా సస్టైన్ కాకపోవచ్చు. కాబట్టి నెక్స్ట్ 1 or 2 ట్రేడింగ్ సెషన్ లో వీటిని హయ్యర్ లెవెల్స్ లో సెల్ చేయమని చెప్తాను, ర్యాలీస్ లో కూడా సెల్ చేయమంటాను. ఈ రోజు వరకు మాత్రం మార్కెట్ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొక స్టాక్ ఇండిగో అండి, ఇది ఈ రోజు బాగా వీక్ అయింది స్టాక్, దీన్ని కూడా ఎవ్రీడే ర్యాలీలో కూడా సెల్ చేయమంటాను. ఓవరాల్ గా ఇండిగో ఎన్ని రోజులు ఒక రేంజ్ లో ఉండేది బట్ ఆ రేంజ్ అనేది ఈ రోజు బ్రేక్ అయింది కాబట్టి ఇది ఫర్దర్ గా వీక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాలర్స్ లైన్ ఉన్నారు, మొదటి కాలర్ బ్రహ్మం. హలో, అవును సార్, రండి బ్రహ్మం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ జేరీ ఇరిగేషన్ 180 దగ్గర తీసుకున్నాను సార్. ఇప్పుడు ఉంచవచ్చు అంటారా సార్, లేకపోతే ఇంకా ఏంటి చెప్తారా? దాని గురించి కాల్ చేసింది సార్. జైన్ ఇరిగేషన్ మీరు తీసుకున్న ప్రైస్ పాయింట్ ఇస్ వెరీ హై అండి, 118 లో కొన్నారు, కరెంట్లీ 96 ఉంది. ఇది మీరు ట్రేడింగ్ కోసం తీసుకుని ఉండి ఉంటే ప్రాబ్లీ స్టాప్ లాస్ అనేది అరౌండ్ 100 కిందనే పెట్టుకోవాల్సింది. ఇఫ్ ఇట్ ఇస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లీ హోల్డ్ చేయమని చెప్తాను, ఎందుకంటే ఈ స్టాక్ అరౌండ్ 86 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. కరెంట్లీ 96 ఉంది, మేబీ ఇంకో 10 రూపీస్ కింద సపోర్ట్ ఉంది. సో ఈ స్టేజ్ లో రిస్క్ ఈజ్ అబౌట్ 10 రూపీస్ అండి. అండ్ ఇన్ కేస్ ఇది రికవర్ అయింది అంటే కనుక 109 నుంచి 116 దాకా అప్ సైడ్ వెళ్ళే పొటెన్షియల్ ఉంది. దీన్ని మనం గమనించాల్సి ఏంటంటే ఇది హై బీటా స్టాక్ అండ్ 1 మంత్ లోనే మేబీ 20-25% కైండ్ ఆఫ్ రిటర్న్స్ మనం ఇలాంటి స్టాక్స్ లో చూస్తాం. ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయండి, ట్రేడింగ్ కోసం అనుకుంటే కనుక 86 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. తర్వాత కాల శ్రీనివాస్ లైన్ ఉన్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మా గురుగారు రాజేంద్ర గారు నమస్కారం సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మీరు రాజేంద్ర గారు. నమస్కారం అండి సార్. నా చిన్న బేసిక్ డౌట్ సార్, ఇప్పుడు షార్ట్ కవరింగ్ అంటే ఫ్యూచర్స్ లో అవుతుంది కానీ స్టాక్ లో ఎలా అవుతుందండి? ఇప్పుడు ఉన్న అది స్టాక్స్ లో ఓన్లీ ఇంట్రాడేలోనే చేయగలం కదండి స్టాక్ కవరింగ్ అనేది. సో 3-4 రోజుల నుంచి అది షార్ట్ లో ఉంది, మైనస్ వెళ్తూ ఉంది కిందకి. దాని షార్ట్ కవరింగ్ ర్యాలీ అంటారు మన వాళ్ళు. షార్ట్ కవరింగ్ ర్యాలీ అన్నప్పుడు అది ఎలా అవుతుంది షార్ట్ కవరింగ్ అనేది నాకు అది వచ్చిన డౌట్ సార్. ప్లస్ ఇంకోటి నిఫ్టీ లెవెల్స్ ఈ లెవెల్స్ ఇవన్నీ కూడా నిఫ్టీ అనేది ఒక నాటి ఒక సింగిల్ స్టాక్, ఒక 50 స్టాక్స్ దాంట్లో ఉంటాయి కదండి. 50 స్టాక్స్ పట్టుకుని అవి కరెక్ట్ గా అక్కడికే వచ్చి ఆగుతుందని ఎలా చెప్పగలుగుతామండి? అంటే మీ నా చిన్న బేసిక్ డౌట్ చిల్లీ డౌటే మీరు ఏమనుకోవచ్చు. అప్పుడు ఇండివిజువల్ స్టాక్ అనుకోండి, సపోజ్ బజాజ్ ఫైనాన్స్ దగ్గర 20 డే మూవింగ్ యావరేజ్ దగ్గర ఆగుతుంది అని అనుకోవడానికి ఒక ఛాన్స్ ఉంది. 50 స్టాక్స్ ఒక స్టాక్ డ్రాప్ చేయొచ్చు, ఒక స్టాక్ పైకి లాగొచ్చు, కరెక్ట్ గా అలా ఎలా ఆగుతుంది అనేది చిన్న డౌట్ సార్. ఇంకోటి మిమ్మల్ని ఎప్పటి నుంచో అడుగుతున్నాను, అడ్వాన్స్ లెవెల్స్ ఒకసారి ప్లాన్ చేయండి సార్. మనం వసంత్ గారిని రిక్వెస్ట్ చేద్దాం. ఓకే అండి, చెప్తారా షార్ట్ కవరింగ్
యా షార్ట్ కవరింగ్ ర్యాలీ అంటే బేసికలీ ఇట్స్ నాట్ కన్ఫైన్డ్ టు ఇది కూడా అండి. దాని ఏమంటారంటే షార్ట్ కవరింగ్ ర్యాలీని కూడా పుల్ బ్యాక్ ర్యాలీ అంటాం మనకి. ఇన్ఫాక్ట్ స్టాక్స్ ఏవైతే ఎఫ్ఎండోలో లేవో దాన్ని మనం పుల్ బ్యాక్ ర్యాలీ అంటాం. ఎందుకంటే ఎనీ స్టాక్ ఒక లెవెల్ పడ్డాక అక్కడ ఆగటం గానీ తర్వాత డిమాండ్ రావటం గానీ అలా ఉంటాయి. సో షార్ట్ కవరింగ్ మేబీ నాట్ కరెక్ట్ వర్డ్ బికాస్ ఎఫ్ఎండోలో ఉన్న స్టాక్స్ కే మనం షార్ట్ కవరింగ్ వర్డ్ యూజ్ చేయొచ్చు. బట్ అగైన్ పుల్ బ్యాక్ ర్యాలీని కూడా కొంతమంది షార్ట్ కవరింగ్ వల్ల యూజ్ అవుతుంది అంటారు. ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడైతే ప్లే చేస్తుంటే ఇండివిజువల్ స్టాక్స్ లో కూడా ఏవైతే ఎఫ్ఎండోలో లేవో ఆ స్టాక్స్ లో కూడా ఒక ఇన్స్టిట్యూషన్ వచ్చామితే నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ తర్వాత ఇంకో ఇన్స్టిట్యూషన్ కి ఆ స్టాక్ బాగా అనిపిస్తే కనుక వాళ్ళు వచ్చి కొనే ప్రయత్నం చేస్తారు. సో అలాంటప్పుడు మనం షార్ట్ కవరింగ్ అనకూడదు. మేబీ క్యాష్ లో ఉన్న స్టాక్స్ ని ఇట్స్ ఎ పుల్ బ్యాక్ ర్యాలీ ఆర్ రిలీఫ్ ర్యాలీ అని అంటాం. సో ఆల్ వర్డ్స్ ఆర్ సేమ్ అండి. ఐ థింక్ ఎఫ్ఎండో స్టాక్స్ కి వీ షుడ్ యూస్ షార్ట్ కవరింగ్ అనేది. అండ్ మీరు నిఫ్టీ గురించి అడిగారు, ప్రాబ్లీ నిఫ్టీ ఈజ్ ఎ 50 షేర్ కాంపోనెంట్ అండి. 50 షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మూవ్మెంట్ ని బట్టే నిఫ్టీ మూవ్ అవుతుంది. సో దానికి కూడా సెపరేట్ ఇది ఉందండి, చార్ట్స్ ఉంటాయి డెఫినెట్ గా. సో అందుకే మనం ఇందాకే చెప్పాం రిలయన్స్ అండ్ HDFC రెండు స్టాక్స్ ని కనుక 5-7% మీన్స్ నిఫ్టీ క్యాన్ మూవ్ అప్ బై 100 పాయింట్స్. ఎందుకంటే అలా వెయిటేజ్ ఇవ్వడం జరిగింది ఎక్స్చేంజెస్. సో ఏ స్టాక్ అయితే వెయిటేజ్ ఎక్కువ ఉందో అది కొంచెం ఎక్కువ మూవ్ అయినా కూడా నిఫ్టీ ఎక్కువ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ వెయిటేజ్ లేని స్టాక్స్ ఎక్కువ మూవ్ అయినప్పటికీ నిఫ్టీ పెరగడం అనేది ఉండదు. సో నిఫ్టీ యాజ్ ఏ యూనిట్ ఇట్స్ ఏ ఇండివిజువల్ యూనిట్ అండి. ఆ 50 స్టాక్స్ బేస్ మీదే డిరైవ్ అయింది. బట్ ఐ థింక్ దాని బిహేవియర్ వుడ్ బి డిఫరెంట్. మేబీ కొన్నిసార్లు బ్యాంకింగ్ పెంచుతారు, కొన్నిసార్లు ఐటీ పెరుగుతాయి, కొన్నిసార్లు ఎఫ్ఎంసీజీ పెరుగుతాయి. అన్ని సెక్టర్స్ నిఫ్టీలో ఉన్నాయండి, అన్ని సెక్టర్ లో ఉన్న స్టాక్స్ నిఫ్టీలో ఉన్నాయి. సో సెక్టర్ రొటేషన్ వైజ్ కూడా నిఫ్టీ మూవ్మెంట్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. సో నిఫ్టీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సెపరేట్ ఎంటిటీ అండి, దో ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ 50 స్టాక్స్. నమస్కారం, మనం తిరిగి స్వాగతం. తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు సుదర్శన్. అరే సుదర్శన్ ఓవరాల్ గా మనకి సెంచరీ టెక్స్టైల్స్ మీరు అన్నట్టుగా ఇది బాగా వీక్ అయిందండి. ఈవెన్ మనకి బుల్ మార్కెట్ లో ఉన్న టైంలో కూడా ఇది ఒక టైంలో బాగా పెరిగింది, తర్వాత వన్ సైడెడ్ గా డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయిందండి. ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయొచ్చండి. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మీరు సెంచరీ టెక్స్టైల్ ని హోల్డ్ చేయండి. ఇది కొంచెం 820-840 ఆ లెవెల్లో కొంచెం ఆగడానికి, షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్ ఆగడానికి అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ అయితే మాత్రం హోల్డ్ చేయండి. ఫర్దర్ గా ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం కొంచెం ఆగండి. మార్కెట్ కొంచెం ఈ మిడ్ క్యాప్ లో సెల్లింగ్ అయినాక కావాలంటే ఫర్దర్ కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ప్రస్తుతానికి ఉన్న స్టాక్ అయితే లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయమని చెప్తాను. టిఎస్ఎన్ మూర్తి కాకినాడ నుంచి మెయిల్ పంపించారు అబౌట్ ఇండియా, కొనాలట 100 షేర్లు 1990 నుంచి హోల్డ్ చేస్తున్నారు, ఇంకా కంటిన్యూ చేయమంటారా లేదా ఇక్కడ చాలే లాభాలని ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఐ థింక్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. 1990 అంటే ప్రాబ్లీ ఐ థింక్ ఫినామినల్ గేమ్స్ లో ఉంటారు మీరు. ఐ థింక్ ఎన్ఎస్సీలో ఇట్ గాట్ లిస్టెడ్ ఇన్ 2010, 8 ఇయర్స్ బ్యాక్ లిస్ట్ అయింది. అండ్ లిస్ట్ అయినప్పుడు ఆల్మోస్ట్ అరౌండ్ 697 రూపీస్ ఉన్న స్టాక్ ఈ రోజు 7,300 ఉంది. సో లాస్ట్ 8 ఇయర్స్ లోనే ఆల్మోస్ట్ 10 టైమ్స్ అయిన స్టాక్. సో 1990 నుంచి అంటే యూ మైట్ బి ఫినామినల్ ఇది. సో నా సజెషన్ అయితే ఇలాంటి స్టాక్స్ యూ షుడ్ నెవర్ సెల్ అండి. ప్రాబ్లీ ఓన్లీ థింగ్ ఏంటంటే మీ క్యాపిటల్ ఏదైతే ఉందో తీసుకుని ప్రాబ్లీ ఓన్లీ మనీ అవసరమైనప్పుడే అమ్ముకుంటా ఉండి యూ కెన్ పాస్ ఆన్ టు యువర్ నెక్స్ట్ జనరేషన్. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్. లేదు ఇఫ్ యూ వాంట్ టు బై సంథింగ్ ఎల్స్ మనీ అవసరం ఉంది అనుకుంటే కనుకనే అమ్మాలి, అదర్వైజ్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ సెల్ దీస్ స్టాక్స్. అసలు ఇలాంటి షేర్లు మన పోర్ట్ఫోలియోలో ఉండడమే ఒక అదృష్టం. అటువంటి కంపెనీలు ఇవి అండ్ ఫినామినల్ వెల్త్ క్రియేషన్ జరుగుతుంది అన్నమాట ఇట్లాంటి కంపెనీస్ లో. సో కంగ్రాచులేషన్స్, అబౌట్ ఇండియా హాస్ గివెన్ యూ మల్టీ బ్యాగ్ రిటర్న్స్ అండి. తర్వాత గుంతకల్ నుంచి రెహమాన్. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. సార్ మేము ఎస్బీఐ లో మరి ఇన్వెస్ట్మెంట్ చేసాం సార్. ఎస్బీఐ డిఏడి సిరీస్ WX5 రిజిస్టర్డ్ రెగ్యులర్ గ్రోత్ సార్. అది ఫండ్ లో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసాం సార్. అది యాక్చువల్గా ఇన్వెస్ట్ మామూలుగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసామంటే అక్కడ ఉన్న ఏజెంట్ బాగుంది అని చెప్పి అప్పుడు తీసుకున్నారు. అది మేము ఎట్లా చూసుకోవాలి సార్? అది దేంట్లో టేబుల్ లో రాదు, దాంట్లో అక్కడ ఎస్బీఐ ఎవరు రాడు, ఎందుకంటే ముందు రిజిస్టర్డ్ ఇచ్చింది మామూలుగా ఫస్ట్ టైం. అది మేము ఎట్లా చూసుకోవాలి సార్? మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఏ విధంగా కనెక్ట్ అవుతుంది?
ఏదో అమాయకులు అండి, వాళ్ళు మమ్మల్ని ఎట్లా చేశారు అని చెప్పడానికి వీల్లేదు. ఎవరు ఈ ప్రపంచంలో అమాయకులు కాదండి. మీకేదో ఆశ కలిగింది, వాడు ఏదో చెప్పుకుంటాడు అక్కడ ఉన్న ఏజెంట్, మీరు నమ్మారు. ఎవరు తప్పది? మీ తప్పే, అతను తప్పు కాదు. అతనికి ఏదో కమిషన్ వస్తుందని చెప్తాడు. మీ బుద్ధి ఏమైంది? సో బుద్ధి ఉపయోగించాలి కదా. మనం ఏదైనా డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు పక్కవాడిని అడగాలి, లేకపోతే ముందు ఎవరినైనా కనుక్కోవాలి. ముందు పెట్టేసి తర్వాత ఎక్కడ చూసుకోవాలండి ఇది అంటే? ఎక్కడ చూసుకుంటారు? సో వెబ్సైట్స్లో ఉంటాయి కొంత సమాచారం. మీరు ఎవరైతే మీతో ఇన్వెస్ట్ చేయించారో వాళ్ళనే వెళ్ళి అడగండి, కనుక్కోండి. ఇలా ఇంత అమాయకంగా, అజ్ఞానంతో, నిర్లక్ష్యంగా ఉండడం అనేది ఎంతమాత్రం తగని పని. దానికంటే మీరు ఇంట్లో వాళ్ళకి రెస్పాన్సిబుల్గా లేరని దాని అర్థం అన్నమాట. సో మీ కుటుంబానికి మీరు జవాబుదారీతనం లేదు మీకు. సో ఎందుకంటే ఎక్కువగా తిడితే నొచ్చుకుంటారు మీరు, అందువల్ల అంటం లేదు. బట్ ఎప్పుడు ఎవరు వాళ్ళు చెప్పారండి, వీళ్ళు చెప్పారండి, అలా ఎప్పుడు ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయకూడదండి. ఎవరో చెప్తారు, వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ప్రయోజనం కోసం చెప్తారు. అంత మాత్రమే మనం నమ్మేసి చేస్తాం, అన్ని పనులు చేస్తాం, చేయం కదా. అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా. సో జాగ్రత్తగా పూర్తి వివరాలు తెలుసుకొని, భరోసా ఉంది దీనిలో, మన క్యాపిటల్ ఎక్కడికి పోదు అని వివరాలను తెలుసుకొని, పైగా దీనికి సంబంధించిన సమాచారం ఎలా తెలుస్తుంది అన్నదాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర వివరాలు తీసుకొని అప్పుడే ఇన్వెస్ట్ చేయాలి. సో తర్వాత కలర్ లైన్ ఉన్నారు సాయి. హలో, హలో, నమస్కారం సార్. వసంత్ సార్. నమస్తే అండి. రవీంద్ర సాయి, మీరే చెప్పాలి సార్. జిఓసిఎల్ కార్పొరేషన్ 470 తీసుకున్నా సార్. జిందాల్ ఇస్తారి 190 తీసుకున్నా సార్, లాంగ్ టర్మ్. బిఓసిఎల్ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్. ఓ, గల్ఫ్ ఆయిల్, ఓకే. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ ఏ రేట్లో కొన్నారు? 470 సార్. జిందాల్ ఇస్తారి 190 కొన్నా సార్. ఓకే, 470 కొంటే ఇప్పుడు 878 ఉంది గల్ఫ్ ఆయిల్. జిఓసిఎల్, దిస్ ఈస్ నాట్ లిస్టెడ్ ఇన్ ఎన్ఎస్సి, ఓన్లీ బిఎస్సి లోనే ఉంది మనకు. ఓకే, 395. మీరెంత? 370 కొన్నారా? 470 లో. మీరు నష్టంలో ఉన్నారు. దిస్ ఈస్ సమ్ మార్కెటింగ్ ఆఫ్. ఓకే అండి. సో ఎలా ఉన్నాయి, టెక్నికల్ గా ఎలా ఉన్నాయి? ఐ థింక్ జిఓసిఎల్ ప్రాబ్లీ, జిఓసిఎల్ కార్ప్ చాలా వీక్ గానే ఉందండి. ఐ థింక్ టాప్ అవుట్ అయితే కనిపిస్తుంది 699 దగ్గర. మీకు కొన్న ప్రైస్ ఇస్ వెరీ హై, అండ్ ఈ స్టాక్ మీకు వాల్యూమ్స్ కూడా ఉండదండి. యావరేజ్ మీకు 1000-2000 కన్నా ఎక్కువ ట్రేడ్ అవ్వదు ఇలాంటి స్టాక్స్. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ షుడ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండి. ఐ థింక్ 372 కింద మీరు స్టాప్ లాస్ కూడా పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ స్టాక్ లో ఇన్ కేస్ మార్కెట్ లో పుల్ బ్యాక్ వచ్చి ఇది 430 నుంచి 460 వస్తే కనుక ప్రాబ్లీ మీ నష్టం స్వల్పంగా ఉన్నా కూడా ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. అండ్ జిందాల్ సా, జిందాల్ స్టెయిన్లెస్ హిస్సార్, ఇది కూడా 155 రూపీస్ ఉందండి. మీరు ఎక్కడో 190 ఎక్కడో కొన్నా అన్నారు. సో 52 వీక్ హై, 252. సో దిస్ ఇస్ ఎ బెటర్ కంపెనీ అండి. ఇన్ఫాక్ట్ జిందాల్ స్టెయిన్లెస్ కంటే కూడా కొంత హిస్సార్లో బెటర్ ఫండమెంటల్స్ మనకు కనిపిస్తున్నాయి. హోల్డ్ చేయండి, నెక్స్ట్ ర్యాలీ వచ్చినప్పుడు మేబీ యూ కెన్ కన్సిడర్ సెలింగ్ ఇట్. తర్వాత విజయ్, విజయవాడ నుంచి. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. అశోక్ లైలాండ్, ఎన్సిసి యునైటెడ్ స్పిరిట్స్ అండ్ సువెన్ లైఫ్ సైన్సెస్ సార్. 4 ఉన్నాయి సార్. యావరేజ్ 10% డౌన్ లో ఉన్నాయి సార్. ఓకే అండి. ఒక వన్ ఇయర్ కోసం ఉంచుకోమంటారా? ఏం చేయొచ్చు? మంచి షేర్లు ఉన్నాయి మీ దగ్గర, ఏమి గాబరా పడాల్సిన పరిస్థితి లేదు. సో 10% కరెక్షన్ అనేది మామూలే కదా. ఈ మార్కెట్ లో 10% తగ్గడం అనేది పెద్దగా మనం వరి కావాల్సిన అంశం కాదు. అన్ని పడుతున్నాయి కాబట్టి డీసెంట్ లిస్ట్ అండి. అశోక్ లీలాండ్ హైయర్ హైస్ పంపుతుంది చార్ట్ అది కూడా. ఈవెన్ ఎన్సీసీ కూడా ఐ థింక్ ఇన్ఫ్రాస్పేస్ లో ఇట్స్ అవుట్ పర్ఫార్మింగ్. గో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి 140-100 వచ్చినప్పటికీ ప్రాబ్లమ్ మీ దగ్గర ఉన్న 3 స్టాక్స్, 4 కూడా మంచివే అండి, యునైటెడ్ స్పిరిట్స్ కూడా. సో ఇలాంటి స్టాక్స్ ఏంటంటే, మీరు ఆల్రెడీ 10% డౌన్ ఉన్నారు, మేబీ ఇంకో 10% పడితే కనుక మీకు అట్లీస్ట్ 1 ఇయర్ వ్యూ అంటున్నారు కాబట్టి అక్కడ యావరేజ్ కూడా చేయొచ్చు అని నా సజెషన్. సో డెఫినెట్లీ మీరు ఇంకో ఇక్కడ నుంచి ఆల్ ద స్టాక్స్ 10% కింద మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకుని 1 ఇయర్ కోసం అయితే డెఫినెట్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు. అనంతపురం నుంచి శ్రీనివాస్ లైన్ ఉన్నారు. హలో, హలో, అడగండి శ్రీనివాస్. సార్ నమస్తే. నమస్తే. మారుతియా?
ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? 1 lakh రూపీస్ అంటే సుమారుగా ఒక 12-13 షేర్లు వస్తాయి మీకు కొనుక్కోవచ్చాక. సిప్ ఇస్ ద బెస్ట్ ఐడియా అండి. ప్రాబ్లీ స్టాక్ మనకి అరౌండ్ 10,000 దగ్గర టాప్ అవుట్ అవడం చేసాం. ప్రిసైస్లీ 9966 దగ్గర టాప్ అవుట్ అయింది స్టాక్ అండ్ 8255 దాకా వచ్చింది. సో మనకి బయింగ్ రేంజ్ లో ఉంది, మిడిల్ పాయింట్ ఆఫ్ ద రేంజ్ లో ఉన్నాం మనం. సో 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో మీరు చూస్ చేసుకోవచ్చు 1 lakh ఏదైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో. లేదు అంటే కనుక సిప్ మోడ్ ఎవ్రీ మంత్ 10,000 ఇన్వెస్ట్ చేసకపోతే మీ యావరేజ్ కాస్ట్ కూడా ఐ థింక్ తగ్గుతుందని నా ఉద్దేశం. సో ఇప్పుడు కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి, మేబీ ఒక 50,000 రూపాయలు అలాగా. ఇక్కడ నుంచి తర్వాత మీరు ప్రయత్నం చెప్పినట్లుగా 15 days ఒకసారో నెలకు ఒకసారో ఒక షేర్ 2 షేర్లు అలా కొనుక్కుంటూ వెళ్ళండి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ట్రై టు అక్యూములేట్ ఎ గుడ్ నెంబర్ ఆఫ్ షేర్స్. తర్వాత జనార్దన్ వరంగల్ నుంచి అడుగుతున్నారు, ఇండియా సిమెంట్స్ 198 నుంచి హోల్డ్ చేస్తున్నారట, దీని నుంచి ఇంకొక ఏదైనా సిమెంట్ కంపెనీ షిఫ్ట్ కావచ్చా? అంటే ఇండియా సిమెంట్స్ చాలా వీక్ గా ఉందండి. మీరు దీని నుంచి మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి బాగా ఈ మధ్యకాల లోస్ లో ఉంది, ఒక చిన్న ర్యాలీ వస్తే మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. దీనికన్నా బెటర్ హెడెల్బర్గ్ సిమెంట్ ఉందండి, దాంట్లో మీరు మిడ్ క్యాప్ లో ఉండాలంటే దాంట్లో ఉండండి, లేదా ఫ్రంట్ లైన్ స్టాక్ లో ఉండాలంటే మాత్రం ఏసీసీ లో ఉండమని చెప్తాను. ఏదైనా కూడా ఇండియా సిమెంట్ చాలా వీక్ ఉందని చెప్పొచ్చు అండి. తర్వాత మెయిల్ సురేష్ రెడ్డి, ఓకే ఇంట్రాసాఫ్ట్ టెక్నాలజీస్ కొనుక్కోవచ్చా ఈ షేర్? ఇవన్నీ అంత ఫెమిలియర్ కంపెనీస్ కావండి, ఇలాంటివి కాకుండా కొంచెం మంచి కంపెనీలు లిస్ట్ చేసి సెలెక్ట్ చేసుకోండి, కొద్దిగా హోంవర్క్ చేయండి. ఏదో ఎక్కడో కంపెనీ పట్టుకొస్తారు హడావుడిగా, ఇది మంచిదేనా అంటే ఎలాగా మేము రీసెర్చ్ చేస్తూ ఉండాలి కదా, కవర్ చేసుకుండాలి కదా దాన్ని. సో బిఎస్సీ లిస్టెడ్ స్టాక్ అండి, ఆల్ మిడ్ క్యాప్ స్టాక్స్ అన్ని పైకి వెళ్తుంటే ఈ స్టాక్ ఎందుకు వస్తుంది? సో జనవరిలో 805 రూపీస్ ఉన్న స్టాక్ 300 అయిందండి. ఇలాంటి స్టాక్స్ ని డెఫినెట్లీ సజెస్ట్ చేయండి. అండ్ దీని మంత్లీ వాల్యూమ్ చూసినా కూడా 30,000 కూడా అవ్వదు, అంటే డైలీ యావరేజ్ 1,000 షేర్లు అయ్యే కైండ్ ఆఫ్ స్టాక్ ఇది. సో డెఫినెట్లీ అవాయిడ్ అని చెప్తాను ఇలాంటి స్టాక్. ఐటీలో మీరు ఉండాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ ఐ థింక్ మిడ్ క్యాప్ ఐటీలో హెక్సాబేర్ గానీ కేపీఐటీ గానీ కొనమని చెప్తాను. ఈ స్టాక్ ని కంప్లీట్లీ అవాయిడ్ చేయండి. ఆయన ఏదో ఒక స్టాక్ గురించి నన్ను పదే పదే వెంటాడుతున్నారు, నాకు అర్థమవుతుంది మీరు ఏమి చెప్పించదలుచుకున్న అర్థమవుతుంది. ఐ విల్ నాట్ కామెంట్ ఆన్ దట్ పర్టికులర్ కంపెనీ. ఓకే, సో ప్రతిరోజు మెయిల్ పంపించి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఇక కార్యక్రమాన్ని ముగించే సమయం, 50 పాయింట్ల లాభంతో నిఫ్టీ ట్రేడ్ అవుతోంది, సెన్సెక్స్ కూడా 200 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్, కీప్ వాచింగ్ టీవీ 5.